ప్రవీణ్, మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి మ్యూజిక్ థెరపీ ఎలా యూజ్ అవుతుంది? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అండి, 3 V's గా దాన్ని క్లాసిఫై చేస్తే వర్బల్ కమ్యూనికేషన్, వోకల్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు పాటలు రాసుకుంటూ ఉంటారు, పాటలు రాసేటప్పుడు అది వర్బల్ కమ్యూనికేషన్, పాడినప్పుడు అది వోకల్ కమ్యూనికేషన్, తర్వాత అది ఒకవేళ ఎక్కడన్నా స్టేజ్ మీద ప్రజెంట్ చేసి 10 మందిలో పాడితే అది విజువల్ కమ్యూనికేషన్, అంటే చూసి కమ్యూనికేట్ అవ్వడం అన్నట్టు. ఈ కమ్యూనికేషన్లో వోకల్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం మాట్లాడినప్పుడు పాట పాడినట్టు ఉండాలి. ఏదో రేడియోలో వస్తుందిగా, వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా, అంటే ఏంటంటే ఆ మెలడీ అనేది ఉన్నప్పుడే వినేవాళ్ళకు కూడా వినసొంపుగా ఉంటుంది. సో ఈ వోకల్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలంటే పాటలు విన్న వాళ్ళు బాగా మాట్లాడగలరు, పాడగలరు కూడా. ఓకే, సో మా కోసం మరో పాట. ఇది నేను ఓన్ గా రాసిన సాంగ్. తెలుపన్ని పాలు కావు, రుచులన్నీ ఒకటి కావు, కలలన్నీ నిజము కావు, అలలన్నీ దరికి రావు. తెలుపన్ని పాలు కావు, రుచులన్నీ ఒకటి కావు, ఎగ్జాక్ట్లీ, కలలు కన్న కలలన్నీ నిజం కాకపోవచ్చు, కాకపోతే వాటిలో కొన్ని మాత్రం కంపల్సరీ అవుతాయి, అలలన్నీ సముద్రంలో ఉన్న అలలన్నీ దానికి అయితే చేరు. సో ఇది జీవితం అండి, ఇది నిజ జీవితము, వాస్తవము కూడా. మన లైఫ్లో కూడా ప్రతిదీ మనం పొందుకోలేకుండా డిస్కరేజ్ కావద్దు. దేవుడు మనకి దానికంటే ఇంకా మంచిది ఏదో ఇవ్వబోతున్నాడని ఆశపడాలి. సో కానివ్వకు హాలాహలం ఓనేస్తామా నీ జీవితం. ఓకే, అయితే ఎంప్లాయీస్కి ఒక చోట వర్క్ చేసే వాళ్ళకి ఇప్పట్లో బాగా స్ట్రెస్, స్ట్రెయిన్, ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం లాంటివి వచ్చేస్తున్నాయి. సో వాళ్ళకి మ్యూజిక్ థెరపీ ఎలా యూజ్ అవుతుంది? డెఫినెట్లీ అండి, కాగ్నిసెంట్ అన్న ఒక కార్పొరేట్ కంపెనీ ఉంది, దాంట్లో ఏం చేశారంటే ఆ ఎంప్లాయీస్కి 15,000 ఐపాడ్స్ గిఫ్ట్ ఇచ్చారట. ఒక్కొక్కటి వర్త్ 30,000-40,000 ఉంటుంది. 15,000 ఐపాడ్స్ మొత్తం ఎంప్లాయీస్ గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఏంటంటే వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం స్ట్రెస్ అనేది రాకుండా వాళ్ళు ఎప్పుడు పాటలు వింటూ ఉండాలి అని. అలాగే ఇంకో కంపెనీ ఉంది, ఐసాఫ్ట్ అని చెప్పేసి, వాళ్ళు ఏం చేశారంటే మార్నింగ్ ఆఫీస్కి రాగానే మ్యూజిక్ పెట్టడం, మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు ఎక్కడ కూర్చుంటే ఎక్కడ ఫ్రీ టైంగా నలుగురు కూర్చోగలుగుతారో అక్కడ ఒక క్లాసికల్ మ్యూజిక్ సిడీస్ వేయడం జరుగుతుందండి. సో ఎంప్లాయీస్కి రిలాక్సేషన్, స్ట్రెస్ అనేది, ముఖ్యంగా బాసెస్ ఈ మధ్య బాగా ఫైర్ చేస్తున్నారు రీచ్ ద టార్గెట్స్ అని, అట్లాంటప్పుడు మ్యూజిక్ వినడం వల్ల మైండ్ ఎంప్టీ అయిపోతుంది, యూ కెన్ స్టార్ట్ అఫ్రెష్ అన్నట్టు. ఓకే, సో మాకోసం మరి మా మైండ్ మళ్ళీ రిఫ్రెష్ చేయడానికి. వసంతములే మందారంలా మరందంలే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలా, అన్ని వేళలా అన్ని కాలాలలో హ్యాపీగా ఉండాలి. స్మైలింగ్ ఫేస్ తోటి ఉంటే డెఫినెట్లీ మనము ఎలాంటి స్ట్రెస్కి గురి కాము, హ్యాపీగా మ్యూజిక్ వింటూ ముందుకు వెళ్ళిపోవడం. ఓకే, మన ఫస్ట్ కాలర్ సదాశివరెడ్డి లైన్ లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నా పేరు సదాశివరెడ్డి అండి. చెప్పండి మేడం. మా ఫ్రెండ్ కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడండి. డిప్రెషన్, ఫస్ట్ డిప్రెషన్ యొక్క కారణం ఎందుకు డిప్రెస్ అవుతున్నారు? ఇప్పుడు ఎగ్జామ్స్ యొక్క డిప్రెషన్ అంటే పర్లేదండి,
వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక చిన్న ఎగ్జామ్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అదే ఏ ఏ పేపర్స్ అయితే ఫెయిల్ అవుతున్నారో అది ఎగ్జామ్ రాయడం మంచిది. అది కాకుండా త్రూ మ్యూజిక్ అంటే ఇందాక చెప్పినట్టు క్లాసికల్ మ్యూజిక్ వినాలి, రాక్ మ్యూజిక్ అసలు వినకండి, హెవీ మెటల్ అన్న మ్యూజిక్ అంటారు కదా అది ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా ఏంటంటే దాని లోపల సాంగ్స్ అసలు మాటలు వినపడవు కానీ హెవీ మెటల్ బాగా ఉంటుంది. అదేంటంటే యాంగ్జైటీకి డిప్రెషన్కి గురవ్వడం అన్నట్టు. ఫాస్ట్ బీట్ సాంగ్స్ తక్కువ వినమనండి, స్లో మెలడియస్ సాంగ్స్ పాతకాల పాటలు ఏవైనా కానీ చాలా బాగుంటాయి, మధురంగా ఉన్న సాంగ్స్ వినండి, డెఫినెట్లీ డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది బిల్డప్ చేసుకోవాలి. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్కి మన మ్యూజిక్ థెరపీ ఎలా యూజ్ అవుతుంది? ఓకే, ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఐ లైక్ దిస్ స్టోరీ అలాట్. పాజిటివ్ యాటిట్యూడ్ అనగానే మనం వెంటనే పాజిటివ్ అయిపోం. ఇప్పుడు వైఖరి, వేరే వారి పట్ల మనకున్న వైఖరి. ఒక చిన్న బాబు అంట వాళ్ళ అమ్మతో అంటున్నాడు, అమ్మ మన తాతగారికే కాళ్ళు లేవు చేతులు లేవు, అందరు తాతయ్యలు బాగానే ఉన్నారు కానీ మన తాతయ్య ఎందుకు ఇలా ఉన్నాడు, రోజు ఆయనకు మనం స్పూన్ ఫీడింగ్ చేయడము, అన్నం పెట్టడము, తర్వాత స్నానం చేపియడం ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతున్నాయి, ఏదైనా హోమ్ ఫర్ ద ఏజ్లో వేసేద్దాం మమ్మీ అని. అయితే వాళ్ళ మమ్మీ అంది, సరేరా నువ్వు చెప్పినట్టు తప్పకుండా చేద్దాం కానీ ముందు ఒకటి ఆలోచించు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నావు, ఇల్లంతా తగలబడిపోయింది, అప్పుడు నేను మీ డాడీ బయట ఉన్నాం, మీ తాతగారు పైకి వెళ్ళేసి అక్కడ నుంచి నేను ఎత్తుకొని కిందకు దూకిండు, దూకినప్పుడు ఈ కాళ్ళు చేతులు అనేటివి పోయాయి, ఇప్పుడు చెప్పు ముసలల్ల మాట అన్నావు కదా హోమ్ ఫర్ ద ఏజ్ లేద్దామని. ఇమీడియట్గా ఆయన కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసి తాతగారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మ చెప్పినా చెప్పకుండా వాళ్ళ తాతకి ఫీడింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఎదుటి వ్యక్తి యొక్క మనస్సుని మనం అర్థం చేసుకున్నప్పుడే ఆటోమేటిక్గా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది వస్తుంది. సో మ్యూజిక్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఏ మ్యూజిషియన్ అన్నా తీసుకోండి, ఎదుటి వాళ్ళని సంతోషపరచడం కోసమే మ్యూజిక్, అంతేగాని ఏడిపించాలి, వీళ్ళని బాధ పెట్టాలి, తిట్టాలి అన్నట్టు ఉండదు. వాళ్ళకి మంచి పాట పాడితే మంచిగా అందరు చప్పట్లు కొడతారు, అంటే ఆయన లోపల ఒకలాంటి పాజిటివ్నెస్ అది నలుగురితోటి ఒక పాట ద్వారా పంచుకోవడం అన్నట్టు. సో మ్యూజిషియన్స్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. నేనైతే ఈ రోజు వరకు నెగిటివ్ ఉన్న మ్యూజిషియన్స్ని ఎక్కడ చూడలేదు. వాళ్ళు ట్రైన్లో చూసినా బస్సులో చూసినా వాళ్ళ లోకం వాళ్ళది నవ్వుకుంటూ సంతోషంగా హ్యాపీగా బ్యాగ్స్ వేసుకొని కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో మ్యూజిక్ వల్ల పాజిటివ్ యాటిట్యూడ్ అనేది పాసిబుల్. ఓకే, మా కోసం మరో సాంగ్. హాయ్.